మామా, మన అర్హతను దాటిన అమ్మాయిని చూడడం లేరా, మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం. దీని గురించి రా బాస్ అప్పుడే చెప్పారు, నువ్వు ఇష్టపడే అమ్మాయి కంటే నిన్ను ఇష్టపడే అమ్మాయిని చూడు అని. కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరే. మీ పేరు? అరవింద్. ఫ్రెండ్స్ అందరూ సభాని పిలుస్తారు. ఏదన్నా అమ్మాయిని లవ్ చేస్తున్నావా ఏంటి? మన లైఫ్లో అలాంటి మంచి విషయం ఎక్కడ జరుగుతుంది? అంటే నేను కొంచెం షై. ఇదంతా నమ్మేలాగా లేదే సార్. నిజంగానే చెప్తున్నాను సార్. అబ్బాయిలు షో ఆఫ్ చేస్తారే కదా అమ్మాయిల దగ్గర నుంచి అటెన్షన్ దొరుకుతుంది. ఓన్లీ ద ఆల్ఫా గెట్ ది గర్ల్స్. సార్ ఆల్ఫా మేలా? నీతో ఉన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? నీ మీద ఆనుకుంటుందా? పెదవులు కొరుకుతుందా? ఏంటి సింబు రేంజ్కి మాట్లాడుతున్నావు? అంతవరకు పోలేదు. రే, తన పెదవులు తనే కొరుకుతుందా అని అడిగాను. ఏ అమ్మాయి దగ్గరికి నచ్చావన్నా గానీ తను వెంటనే ఓకే అంటుందిరా. లవ్ చేస్తే అది నువ్వు చేసినట్టు చేయాలి. నిన్ను అస్సలు మార్చలేము. అమ్మాయి లేకుండా జీవితాలు ఎంత హ్యాపీగా సాగాయి. ఫస్ట్ ఎవరు డేట్ చేస్తున్నామన్నది ముఖ్యం కాదు సార్, వాళ్ళ సోల్మేటా కాదా అన్నది ముఖ్యం. ఉద్రసభ, ఇందాకే కదా అర్హత గురించి మాట్లాడావు, మళ్ళీ అది బాస్ చెప్పిన డైలాగ్ అని చెప్పావు. నేను ఈ రోజు నుంచి కమల్ హాసన్ ఫ్యాన్.